లోక్సభ ఎన్నికల ప్రచారంలో భారత నేతలు అభ్యర్థులు జోరుగా ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ భాజపా లక్ష్యంగా విమర్శలు సంధిస్తూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల తీరును తప్పుపడుతున్నారు. భారసా అత్యధిక ఎంపీ సీట్లను దక్కించుకుంటేనే తెలంగాణ వాణి పార్లమెంట్లో వినిపిస్తుందని నేతలు చెబుతున్నారు. గులాబీ సైన్యం లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అమాయక ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తే అది నమ్మి మోసపోయారని భారసా కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుద్బుల్లాపూర్లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త పరిశ్రమలు రావడం లేదని, ఉన్న పరిశ్రమలు పోతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. అంతకుముందు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో మీడియా సమావేశంలో కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. పిచ్చోడి చేతిలో రాయి అన్నట్లుగా కాంగ్రెస్ పాలన ఉందంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నిజంగా నీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, నీ పార్టీకి నిజాయితీ ఉంటే మొన్న ఇచ్చిన వాగ్దానాలకే దిక్కులేదు. కాంగ్రెస్ 6 గ్యారంటీలకే దిక్కులేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకో 5 గ్యారంటీలు అని చెప్పి పార్లమెంట్ ఎన్నికల కోసం ఆడుతున్న మోసం డ్రామా ఏదైతే ఉన్నదో ఇది ప్రజలు గ్రహించిండ్రు. నీ పార్టీకి బుద్ధి చెప్తారు. నువ్వు ఇప్పటికైనా నిజాయితీగా చెప్పు. జిల్లాలు ఎన్నుంచుతావు? బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇస్తావా ఇయ్యవా? గోదావరి నీళ్లు మళ్ళీ ఈ ప్రాంతానికి ఎట్లా తీసుకొస్తావు? కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ చిన్న రిపేర్ బరాజులో ఎప్పుడు చేస్తావు? ఎప్పటి లోపల పూర్తి చేస్తావు? రైతులు అడుగుతున్నారు, నేతన్నలు అడుగుతున్నారు, జిల్లా కోసం పోరాడిన ప్రజలు అడుగుతున్నారు. వీటికి నిజాయితీగా సమాధానం చెప్పు, లేకపోతే మే 13 నాడు నీకు తప్పకుండా సిరిసిల్ల ప్రజలు, కరీంనగర్ ప్రజలు, తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి నేను హెచ్చరిస్తూ, ఇకనైనా నిజాయితీగా పనిచేసే ఒక గుణం అలవర్చుకోండి. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ భాజపాలను ఎంపీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట భూంపల్లిలో జరిగిన కార్నర్ మీటింగ్లో ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్ పి వెంకట్రామరెడ్డితో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ హామీల్ని ప్రశ్నించిన కేసీఆర్ పై రేవంత్ రెడ్డి దుర్భాషలాడుతున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దుంపాక గడ్డను ఈ సిద్దిపేట జిల్లాను అవమానించినట్టు కాదా? గా రకంగా తిట్టచ్చాగా వయసులో నీకంటే పెద్దోడు, తెలంగాణ తెచ్చినోడు, 17 ముఖ్యమంత్రి చేసినోడు, ప్రజలకు 10 మంచి పనులు చేసిన కేసీఆర్ పట్టుకొని గా రకంగా రేవంత్ రెడ్డి తింటే ఊకుందామని ఏముందు చెందే టీవీ పెట్టే కొద్దిగా వేస్తే అయితే తిట్లు, లేకపోతే దేవుడి మీద ఓట్లు, ఇంకేమైనా ఉన్నదా? అయితే నిట్టుడు మళ్ళొక్కసారి పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయని దేవుని మీద ఓట్లు పెట్టుకుంటా మళ్ళా ఓట్లు వేయించుకోవడం కోసం అబద్దాల గారడి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో భారసా అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా మాజీ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో లోక్సభ స్థానాల్లో 12 సీట్లు భారసా గెలుచుకుంటుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. జగిత్యాలలో నేడు కేసీఆర్ బస్సు యాత్ర సందర్భంగా జగిత్యాలకు వచ్చిన ఆయన ఎమ్మెల్సీ ఎల్ రమణ నివాసంలో రమణ, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం జిల్లా మధిరలో భారసా ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.